स्टार्ट कैमरा एक्शन। కనగానపల్లిలో ఈ తిరుమలరాయన గుట్ట, ఈ గుట్ట మీద సాక్షాత్ తిరుమలేశ్వరుడు ఇక్కడ వెలిచాడు. తిరుమలేశ్వరుడు అంటే మరో పేరు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెలిచిన తిరుమలేశ్వరుడికి శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు దేవాలయం కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేవి. ఈ బ్రహ్మోత్సవాల్లో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి వ్యాపారం చేసుకునేవారు వ్యాపారస్తులు. అదేవిధంగా వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఒక గృహం కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి దేవునికి వచ్చేటువంటి ప్రజల కోసం ఒక మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. గవర్నమెంట్ పురావస్తు శాఖను పంపించి వారు ఈ గుడి గురించి ఎంక్వైరీ చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి బాట పట్టించాలని కోరుతున్నాము. అదేవిధంగా టీటీడీ దేవస్థానం వాళ్ళు ఎక్కడైతే శ్రీకృష్ణదేవాలయాలు ఉన్నాయో వాటిని అన్నీ అభివృద్ధి చేస్తామని అంటున్నారు. మన గుడి అనే పథకం పెట్టారే కానీ మా ఊర్లో ఉన్న ఈ గుడిని పట్టించుకుంటే నాదుడే లేదు. దయచేసి టీటీడీ దేవాలయం కమిటీ వాళ్ళు ఈ తిరుమలేశుని గుట్ట గురించి పట్టించుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు కనగానపల్లి ప్రజలు పెద్దలు అందరూ కలిసి కోరుకోవడం జరుగుతుంది. తిరుమలగిరిని వెలసిన ఓ శ్రీనివాస ఆపదలు బాప తిరుమలగిరిని వెలసిన ఓ శ్రీనివాస ఆపదలు బాపగ బ్రోగుమా వెంకటేశ వడ్డి కాసుల వాడ ఓ వెంకటరమణ అడుగడుగు దన్నాలు నీకు వెంకటేశ కాల నేలేటి స్వామి సప్తగిరి శిఖరాల కొలువున్న స్వామి కొండకొన కొమ్ముపై కోనేటి రాయ అందాలమాయ శృంగార దేవా పద్మావతి హృదయ శ్రీ చిద్విలాస చిరులన్నో కలుగున్న చిరునవ్వురేడా గోపాల బాల ఇకజాల మేళ కరుణించి కాపాడు కారుణ్య హృదయ కరుణాల వాల కాపాడవయ్యా అవతార రూప అనుపమాకార ఆది పురుష నీకు మాముక్కులయ్యా భరణి విహార శ్రీధర్మ తేజ అడిగేటి కోర్కెలు తీర్చేటి వాడా పాలించి పాలించి కాపాడురేడా శ్రీపతి దాసులను పాలించువాడా చేదుకుని మమ్మేలు శ్రీ చిద్విలాస పాపమును పోగొట్టు పాప సంహార బంగారు శిఖరాల ఓ బ్రహ్మదే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయం అండి ఇది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఇక్కడే సామ్రాజ్యం ఉండింది. పెనుగొండ ఏరియాలో ఆయన వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ నిర్మించడం జరిగింది. కాకపోతే అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉండేవండి. ఇప్పుడు ఆ ఉత్సవాలు కూడా జరగవు, అప్పటికి జరుగుతున్నాయి. అదేవిధంగా
ఇక్కడ జనాలు కూడా రాలేరు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ వసతి అయితేనేమి, నీటి వసతి అయితేమి, కొండ బీదికి వచ్చేదానికి టెంపు రోడ్డు కానీ లేదు. ఇక్కడ అదే విధంగా అప్పుడు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ రూముల్లోనే కిరాణా కొట్లు పెడతా కిరాణా కొట్లు అంటే ప్రసాదాలు అయితేనేమి, దేవునికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉండి వ్యాపారస్తులు. అప్పటికి బాగా ఉండింది, ఇప్పటికైతే ఇదంతా శిథిలావస్థలకి చేరుకుంది. ఈ శిథిలావస్థలు చేరుకుంది కానీ ప్రజలు వచ్చేసి ఇక్కడికి ఏమీ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవండి. నీటి సదుపాయము లేదు, అదేవిధంగా కరెంటు సదుపాయము లేదు. కొండ మీదకి రావటానికి సరైన దారి కూడా లేదండి. ఇక్కడ పూర్వము ఇదే విధంగా దేవాలయంకి ఎదురుగా గజస్తంభము పెట్టారండి, అప్పటికే పెట్టారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే. ప్రతి ఉగాది దసరా వచ్చినప్పుడల్లా ఈ గజస్తంభం మీద దీపారాధన చేసేవాళ్ళు. ఇప్పటికైతే ఆ దీపారాధన కూడా నోచుకోని పరిస్థితి అయిందండి. ఇక్కడ కరెంటు వసతి కల్పించారు కానీ అక్కడ పోల్ ఉన్నాయి కానీ అండి, కరెంటు స్తంభాలు అయితే ఉన్నాయి కానీ దానికి సర్వీస్ లేదండి. వైర్లు లాగడం కానీ అట్లాంటివి ఏది లేదు. ఇప్పుడు గోపురం పైన కానీ లైటింగ్స్ ఉన్నాయని వైరింగ్ కానీ మనకు కనపడిస్తున్నది, ఎందుకు తీసేసి ఉంటారు? అది రాను ఇక్కడికి వచ్చేసి ఈ దేవాలయము మురగన పడటంతో ప్రజలు గ్రామంలోనే పెద్దలు పట్టించుకోకపోవడంతో కరెంట్ అయితేనేమి ఈ దేవాలయానికి రంగులు వేయడంలో కానీ ప్రజలు పట్టించుకోలేదండి. ఓన్లీ వాళ్ళ ఊళ్ళో ఉన్న దేవాలయాలను చూసుకుంటారు కానీ ఆ దేవాలయంతో ఈ దేవాలయం చూసుకోలేకపోతున్నారండి. అది పురాతనమైన దేవాలయానికి రంగులు కానీ వేయించలేని పరిస్థితి.